గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హెల్త్ ఫైల్ ఈ రోజు మన టాపిక్ క్యాన్సర్ పై అపోహలు నిజాల గురించి తెలియజేయడానికి మన టీవీ ఫైల్ లో ఉన్నారు డాక్టర్ మోహన్ వంశీ గారు ఒమేగా హాస్పిటల్ హలో డాక్టర్ హలో అండి డాక్టర్ చాలా మంది క్యాన్సర్ వచ్చింది అనగానే ఇంకా మన లైఫ్ అయిపోయింది ఇంకా ఏం చేయలేము అని అనుకుంటుంటారు ఇది నిజమేనా డాక్టర్ చాలా మంది అనుకుంటూ ఉంటారు మీరు అన్నట్టు క్యాన్సర్ అనగానే ఇట్స్ లైక్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఇట్స్ లైక్ రైటింగ్ ఎన్ ఆబిచ్యురీ నైట్ నోట్ అనుకుంటూ ఉంటారు అది కరెక్ట్ కాదండి చాలా మంది మనకి చరిత్రలో క్యాన్సర్ క్యూర్ అయ్యి మన ముందు కళ్ళ ముందు ఉన్న వాళ్ళు చాలా మందిని మనం చూస్తున్నాము ఫేమస్ మూవీ స్టార్స్ లైక్ మనీషా కొయిరాలా క్రికెట్ స్టార్స్ యువరాజ్ సింగ్ మన భారత ఇంతకు ముందు రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవ్ రెడ్డి గారు ఉదాహరణకి నీలం సంజీవ్ రెడ్డి గారు ఆయన ఫస్ట్ ఇయర్ ప్రెసిడెన్సీలో ఉండగానే ఆయనకి లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది ఆ తర్వాత ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు సర్జరీ చేయించుకున్నారు అవసరమైన రేడియేషన్ కూడా తీసుకున్నారు పూర్తిగా క్యూర్ అయిపోయింది భారత రాష్ట్రపతిగా ఐదేళ్లు ఉన్నారు మన్ని మధ్య 8 ఏళ్ల క్రితం కార్డియోమయోపతి వల్ల చనిపోయారు మనీషా కొయిరాలా గారు ఇంతకుముందు చాలా సినిమాలు యాక్ట్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య ఏదో కొత్త సినిమా వస్తుంది ఈ మధ్యకాలంలో బ్రేక్ ఎందుకు వచ్చింది షీ హ్యాడ్ ఒవేరియన్ క్యాన్సర్ ఆ క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకున్నారు సర్జరీ చేయించుకున్నారు కీమోథెరపీ తీసుకున్నారు క్యూర్ అయిపోయింది మళ్ళీ బ్యాక్ టు హర్ స్టార్డమ్ యువరాజ్ సింగ్ 10 ఏళ్ల క్రితం వరల్డ్ కప్లో అయిపోయిన తర్వాత డయాగ్నోస్ చేశారు ఆయనకి సెమెనోమా ఉందని కీమోథెరపీ తీసుకున్నారు ఆ తర్వాత నెక్స్ట్ 4 ఇయర్స్ లేటర్ నెక్స్ట్ వరల్డ్ కప్లో ఇండియాకి ఆడారు అండ్ వరల్డ్ కప్కి ఇండియాకి తీసుకొచ్చి గెలిపించి ఇచ్చారు సో ఇవన్నీ చూస్తుంటే క్యాన్సర్ క్యూర్ అవటమే కాదు క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే ఆయన మళ్ళీ ఇండియా క్రికెట్ టీంకి ఆడగలిగారు మనీషా కొయిరాలా ఇంతకుముందు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇప్పుడు అంతే బ్యూటిఫుల్గా ఉంది నీలం సంజీవ్ రెడ్డి గారు తన రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించారు అంటే క్యాన్సర్ క్యూర్ అవటమే కాకుండా క్యాన్సర్ తర్వాత వారికి ఎటువంటి లోపము లేదు వాళ్ళ ఇంటెలిజెన్స్లో కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్లో కానీ ఫిజికల్ పర్ఫార్మెన్స్లో కానీ వారి బ్యూటీలో కానీ ఎటువంటి మార్పు లేదు ఇది క్యాన్సర్ యొక్క ప్రత్యేకత క్యాన్సర్ క్యూర్ అయిపోయాక వాళ్ళు ఇంతకుముందు వారు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు అంత లెవెల్లో వాళ్ళు వరల్డ్ కప్ ఆడారు అంత బ్యూటిఫుల్గా సినిమాల్లో ఇప్పుడు మళ్ళీ యాక్ట్ చేస్తున్నారు రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు అది మిగతా ఏ జబ్బులకి ఈ ప్రత్యేకత లేదు కర్నరియాటిక్ డిసీజ్ వచ్చిందంటే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళి క్రికెట్ ఆడగలరా సెర్బ్రో వాస్కులర్ యాక్సిడెంట్ వచ్చిందంటే వాళ్ళు వెళ్ళి మళ్ళీ అంత ఇంటెలిజెన్స్తో పనిచేయగలరా ఆ బ్యూటీ అలా మెయింటైన్ చేసుకోగలరా బట్ క్యాన్సర్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ యొక్క ప్రత్యేకతే అది క్యాన్సర్ తర్వాత వాళ్ళు ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాంటి మామూలు మనిషి అయిపోతారు క్యాన్సర్ క్యూర్ అవటమే కాదు వారిలో ఎటువంటి పర్ఫార్మెన్స్లో కానీ ఇంటెలిజెన్స్లో కానీ బ్యూటీలో కానీ ఎటువంటి లోపం లేకుండా వారు నార్మల్ మనుషులుగా నివసించడానికి ఉండటానికి అవకాశం ఉంటుంది ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ యొక్క ప్రత్యేకత అఫ్కోర్స్ చాలాసార్లు క్యాన్సరు మీద అవగాహన లేకపోవడంతో లేట్ స్టేజెస్లో డయాగ్నోస్ అవడంతో చాలామంది క్యాన్సర్ పేషెంట్లు ప్రాణాలు కోల్పోతుంటారు అందువలన ఇలాంటి అపోహలు వస్తున్నాయి బట్ మోడర్న్ డే వరల్డ్లో క్యాన్సర్ని కనుక ముందుగా గుర్తించినట్టయితే పూర్తిగా క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది ఓకే రైట్ డాక్టర్ మరి ఇప్పుడు చాలామంది అనుకుంటుంటారు క్యాన్సర్ వచ్చిన తర్వాత డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు నిడిల్ బయాప్సీ చేస్తూ ఉంటారు సో అది అలా చేయడం ద్వారా క్యాన్సర్ ఇంకా వేరే పార్ట్స్కి సోకుతుంది అని అనుకుంటారు ఇది నిజమేనా డాక్టర్ చాలామంది మీరు అన్నట్టు ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి ఏంటి క్యాన్సర్ ఉదాహరణకి బ్రెస్ట్లో లంపు కనబడుతుంది లేదా ఊపిరితిత్తుల్లో లంపు కనబడుతుంది సిటీ స్కాన్ చేస్తాం లంపు కనబడుతుంది కనబడంగానే దాన్ని బయాప్సీ చేయాలి అది క్యాన్సరా కాదా తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే బయాప్సీ చేయాలి కదా నీడిల్ బయాప్సీ చేస్తాను అని అనగానే ఫస్ట్ ఏంటి నీడిల్ పెట్టి కెలుకుతారా నీడిల్ పెట్టి ఆ క్యాన్సర్ ట్యూమర్ని మీరు కెలికితే తేనె తుట్టని కదిలించినట్టు ఆ క్యాన్సర్ కణాలు శరీరం అంతా వెళ్ళిపోతుంటాయంట కదా అని అడుగుతుంటారు చాలామంది డాక్టర్లు కూడా అడుగుతుంటారు ఈ క్వశ్చన్ నన్ను ఎంబీబీఎస్ చదివిన డాక్టర్స్ కూడా సో అది పూర్తిగా అపోహ అండి క్యాన్సర్కి బయాప్సీ చేయటం ద్వారానే క్యాన్సర్ ఉన్నది లేనిది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది బయాప్సీ లేకుండా అది క్యాన్సర్ గడ్డ ట్యూబర్క్లోసిస్ గడ్డ ఇతరత్ర ఇంకేదన్నా గడ్డ ఇన్ఫెక్షన్ గడ్డ అని మనం ఎవరూ చెప్పలేము క్యాన్సర్కి బయాప్సీ అత్యంత ముఖ్యమైనది ముఖ పరీక్ష చేయటం ద్వారానే క్యాన్సర్ ఉన్నది లేనిది తెలుస్తుంది క్యాన్సర్లో కొన్ని లక్షల రకాలు ఉన్నాయి ఇప్పుడు అది ఏ రకమైన క్యాన్సరు ఇప్పుడు కొత్తగా ఏ ట్రీట్మెంట్కి లొంగుతుంది మనకి యూరిన్ ఇన్ఫెక్షను అలాగే బ్లడ్లో ఫీవర్ వచ్చినప్పుడు బ్లడ్ కల్చర్ చేయిస్తుంటాం యూరిన్ కల్చర్ చేయించుకొని అందులో ఏ ఆర్గానిజం గ్రో అయింది ఏ యాంటీబయాటిక్ ఇవ్వాలి తెలుసుకుంటాం దాన్ని తీసుకుని యాంటీబయాటిక్స్ తీసుకుంటుంటారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా అలాగా ఇప్పుడు క్యాన్సర్ కూడా బయాప్సీ చేసి అది ఏ రకమైన క్యాన్సరు దాని యొక్క మాలిక్యులర్ ఆంకలాజికల్ అనాలిసిస్ చేసి దాని జీన్స్ యొక్క అరేంజ్మెంట్ చూసి అది ఏ ట్రీట్మెంట్కి లొంగుతుంది
ఏ రకమైన మందుస్తే లొంగుతుంది కొన్ని ఇప్పుడు కొత్తగా అనేక రకాలైన సెల్ ఆ సెల్ లో మెకానిజం ఉంటుందన్నమాట సెల్ సిగ్నలింగ్ వ్యవస్థ అంటే సెల్ యొక్క సర్ఫేస్ నుంచి దాని న్యూక్లియస్ కు వెళ్ళే ఆ సిగ్నలింగ్ వ్యవస్థని మార్పులు చేస్తూ క్యాన్సర్ ని క్యూర్ చేసే అనేక రకాలైన నూతన ట్రీట్మెంట్ చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి సో అందువల్ల మనం ఇప్పుడు బయాప్సీ అనేది చాలా ఇంపార్టెంట్ దాని మీద అనేక రకాలైన అనలైటికల్ టెస్ట్లు నిర్వహించి అది ఏ ట్రీట్మెంట్ లొంగుతుందని తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి సో బయాప్సీ వలన ఎటువంటి ఆపద లేదు శరీరంలో ఎక్కడ క్యాన్సర్ గడ్డ ఉన్నా దాన్ని నీడిల్ ద్వారా కానీ ఎండోస్కోపీ ద్వారా కానీ బయాప్సీ చేయవలసిందే బయాప్సీ చేయటం వల్ల క్యాన్సర్ ఇతర భాగాలకు పాకుతుంది అనేది పూర్తిగా అపోహ మాత్రమే నిజం ఏంటంటే బయాప్సీ తప్పనిసరి ఓకే రైట్ డాక్టర్ మరి నీడిల్ తో కాకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్ లో అంటే ఏమేమో ఉంటాయి ట్రీట్మెంట్ కీమోథెరపీ అలా సో కత్తితో కూడా మనం ఏదైనా ఆపరేషన్ చేయాలనుకుంటే క్యాన్సర్ ఇంకా వ్యాపిస్తుంది అని అంటారు ఇది కూడా నిజమేనా డాక్టర్ ఇది కూడా మీరు అన్నట్టు చాలా మంది ఈ క్వశ్చన్ నన్ను కూడా అడుగుతుంటారు క్యాన్సర్ చికిత్స చేయాలి క్యాన్సర్ ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో కనుక్కున్నాము సర్జరీ చేయాలి ఆపరేషన్ చేస్తానంటే అదేం డాక్టర్ గారు కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుందంట కదా అందుకని ఆపరేషన్ లేకుండా ఇతరత్ర ఇంకేదన్నా చికిత్సలు చేయండి అని అడుగుతూ ఉంటారు ఇందాక మెకానిజమే కత్తి పెట్టినా నీడిల్ పెట్టినా క్యాన్సర్ పెరగటం అంటూ ఉండదు క్యాన్సర్ అనేది మన క్యాన్సర్ ఒక పేషెంట్కి సోకినప్పుడు అది పుట్టిన ఆర్గన్ నుంచి శరీరంలో ఇతర భాగాలకు పాకుతూనే ఉంటుంది క్యాన్సర్ యొక్క జబ్బు యొక్క ప్రత్యేకతే అది పక్కన ఉన్న నార్మల్ ఆర్గన్స్లోకి చొచ్చుకొని పోతుంది పీతలాగా మనం తెలుగులో పీత అంటాం ఇంగ్లీష్లో క్రాబ్ అంటాము గ్రీక్ దేశస్థులు గ్రీక్ భాషలో క్యాన్సర్ అంటారు అందుకని ఆ క్యాన్సర్ అంటే ఆ పీతలాగా శరీరంలో ఉన్న ఇతర భాగాలకి పక్కనున్న భాగాలకి పీతలాగా చొచ్చుకొని పోతుంది అన్ని పక్కలకి అది క్యాన్సర్ యొక్క ప్రత్యేకత అలాగే పక్కనున్న భాగాలకే కాకుండా క్యాన్సర్ కణాలు చాలా మైక్రోస్కోపిక్గా చిన్నవిగా ఉంటాయి రక్తనాళాల ద్వారా లింఫ్ నాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకుతాయి ఉదాహరణకి తలా మెడ భాగంలో ఎక్కడ క్యాన్సర్ వచ్చినా ఈ నెక్లో ఉన్న లింఫ్ గ్లాండ్స్కి పాకుతాయి రొమ్ములో క్యాన్సర్ వచ్చినట్టయితే అండర్ ఆర్మ్స్లో ఉన్న లింఫ్ గ్లాండ్స్ పాకుతాయి ఇలా క్యాన్సర్ అనేది పక్కన ఉన్న రీజినల్ లింఫాటిక్స్ పాకటం క్యాన్సర్ యొక్క ప్రత్యేకత అలాగే రక్తనాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకుతుంది ఉదాహరణకి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి బోన్స్కి పాకుతుంది ఊపిరితిత్తులో క్యాన్సర్ వచ్చినట్టయితే లివర్కి ఆపోజిట్ లంగ్కి బోన్స్కి బ్రెయిన్ కూడా పాకుతూ ఉంటుంది ఇలా అన్ని క్యాన్సర్స్ కూడా శరీరంలో ఇతర భాగాలు కూడా పాకుతుంటాయి ఈ యొక్క అవగాహన లేనప్పుడు అంటే 200-300 సంవత్సరాల క్రితం క్యాన్సర్కి ఆపరేషన్ చేసిన తర్వాత అవి శరీరంలో ఇతర భాగాల్లో తిరిగి వచ్చాయి సో ఆపరేషన్ చేయటం వల్లే తిరిగి వచ్చిందనే ఒక అపోహ ప్రజల్లో పడిపోయింది అదే అపోహ 200 సంవత్సరాలుగా కంటిన్యూ అవుతుంది సో బట్ నిజం ఏంటంటే క్యాన్సర్ ఖచ్చితంగా పాకుతుంది పాకే గుణం ఉన్నటువంటి జబ్బు క్యాన్సర్ ఆపరేషన్ చేయకముందే క్యాన్సర్ని కరెక్ట్గా నిర్ధారణ చేసి బయాప్సీ చేసి నిర్ధారణ చేసి తర్వాత క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నది శరీరంలో ఇతర భాగాలకి ఎక్కడికన్నా పాకిందా అని తెలుసుకోవడానికి అనేక రకాలైన నూతన డయాగ్నోస్టిక్ పరికరాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి అందులో ముఖ్యమైనది సిటీ స్కాను పెట్ సిటీ స్కాను చేయటం ద్వారా శరీరంలో ఎంత మేరకు ఈ క్యాన్సర్ పాకిందని ముందుగా తెలుసుకొని జనరల్గా చాలా రకాల క్యాన్సర్స్లో అర్లీ స్టేజెస్లోనే సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది సర్జరీ చేసిన తర్వాత శరీరంలో ఇతర భాగాలకి ఎక్కడికైనా క్యాన్సర్ పాకినట్టు ఆ బయాప్సీ రిపోర్ట్లో తెలిసినట్టయితే అప్పుడు వాళ్ళకి ఫర్దర్గా కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ ఇలా అనేక రకాలైన ఎడ్జువెంట్ ట్రీట్మెంట్స్ చేయటం ద్వారా ఆ క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది అంతే తప్ప క్యాన్సర్కి ఆపరేషన్ ద్వారానే చికిత్స చేయగలం శరీరంలో రక్తంలో తప్ప రక్తాన్ని మనం కట్ చేయలేం కదా అందుకని రక్తంలో తప్ప తల స్కాల్ప్ నుంచి కాలు చిటికిన గోరు వరకు ఎక్కడ క్యాన్సర్ వచ్చినా అర్లీగా డయాగ్నోస్ చేస్తే సర్జరీ చేయటం ద్వారానే కత్తి పెట్టడం ద్వారానే దాన్ని క్యూర్ చేయగలం తప్ప ఇంకా ఏ ఇతరత్ర చికిత్స యాజ్ ఆఫ్ నౌ అందుబాటులో లేదు ఓకే రైట్ డాక్టర్ మరి వీటితో పాటు క్యాన్సర్ కోసం రేడియేషన్ చేస్తూ ఉంటారు ఈ రేడియేషన్లో షాక్స్ అలాంటివి ఇస్తూ ఉంటారు సో దీనివల్ల కూడా బాడీ నల్లగా అవుతుంది అలా అని అనుకుంటారు మరి ఇది నిజమేనా డాక్టర్ ఇది కూడా పూర్తిగా అపోహేనండి కారణం ఏంటంటే ఓల్డెన్ డేస్లో క్యాన్సర్ చికిత్సకి కోబాల్ట్ చికిత్సా విధానం ద్వారా చికిత్స చేసేవారు రేడియేషన్ చికిత్స అంటే ఒక 40-50 ఏళ్ల క్రితం కోబాల్ట్ చికిత్స ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు అన్ని చోట్ల అదేదో ఎలక్ట్రిసిటీ ఆపరేటెడ్ ఎక్విప్మెంట్ కాబట్టి కరెంట్ చికిత్స చేస్తారు అని అంటుంటారు కరెంట్ షాకులు ఇస్తుంటారు అంటుంటారు కానీ అది పూర్తిగా అపోహ కరెంట్ షాకులు ఇవ్వటం మన సినిమాలో చూపించినట్టు వైర్లు పెట్టి కరెంట్ షాకులు ఇవ్వటం ఇలాంటివి ఉండవు
క్యాన్సర్ చికిత్సకి ఇప్పుడు అనేక రకాలైన నూతన రేడియేషన్ చికిత్సా పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ముఖ్యమైనవి లీనియర్ యాక్సిలరేటర్స్, అంటే మెగా వోల్టేజ్ ఎక్స్రేస్ అన్నమాట. ఈ మెగా వోల్టేజ్ మన రొటీన్ గా తీసుకున్న ఎక్స్రేస్, మీరు అందరూ ఎక్స్రే తీయించుకుంటూ ఉంటారు కదా, ఎక్స్రే చేస్తో ఏదో ఎక్స్రే చేయించుకుంటారు కాలుకు దెబ్బ తగిలినప్పుడు. సిమిలర్ ఎక్స్రే ట్రీట్మెంట్, ఎక్స్రే చేసినప్పుడు మీకు ఏమైనా తెలిసిందా? ఏమీ తెలియదు. ఎక్స్రే చేసినప్పుడు టెక్నీషియన్ వచ్చి ఎక్స్రే అయిపోయింది మీరు బయటకు రండి అని తెలిసి చెప్పే వరకు మీకు ఎక్స్రే తీశారని కూడా మీకు తెలియదు. ఇదే ఎక్స్రేస్ని మెగా వోల్టేజ్తో మన శరీరంలో క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి వాడతారు సైంటిస్టులు. వీటినే లీనియర్ యాక్సిలరేటర్స్ అంటారు. ఇవి ఎంత ప్రసైజ్గా పనిచేస్తాయంటే, ఇప్పుడు ఉదాహరణకి లావుగా ఉన్న ఒక స్త్రీకి గర్భసంచి ఉన్న ఏరియాకి రేడియేషన్ ఇవ్వాలనుకోండి, గర్భసంచి ముందు ఉన్న యూరినరీ బ్లాడరు, అంతకుముందు ఉన్న బాడీ ఫ్యాటు, స్కిన్ను, వీటి మీద రేడియేషన్ పడకుండా కరెక్ట్గా గర్భసంచి మీదే, అంటే ముందు నుంచి ఇస్తూనే గర్భసంచి మీదే టార్గెట్ చేసే రేడియేషన్ చికిత్సా పద్ధతులు ఇప్పుడు మనకి అన్ని ఊళ్ళలో కూడా అందుబాటులోకి వచ్చాయి. సో తద్వారా వీటిని కరెంట్ షాకులు అంటాం తప్పు, అది ఒక అపోహ మాత్రమే. కరెంట్ షాకులు అంటూ ఏమీ ఇవ్వరు. చాలా ప్రిసైజ్గా, ఉదాహరణకి బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో ఉంటుంది కరెక్ట్గా, కంటి మీద కానీ ఆ కంటి పక్కన కానీ మిత్రత్ర బ్రెయిన్ నర్వస్ నాడీ వ్యవస్థ మీద ఎటువంటి రేడియేషన్ డోస్ పడకుండా కరెక్ట్గా అక్కడే ఆ పిట్యూటరీ గ్లాండ్నే టార్గెట్ చేసే రేడియేషన్ చికిత్సా పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది విమాట్ చికిత్స, వాల్యూమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ. ఇది లీనియర్ యాక్సిలరేటర్ కన్నా అత్యంత అధునాతనమైన చికిత్సా పరికరం. ఇప్పుడు హైదరాబాద్లో సైబర్ నైఫ్ కూడా అందుబాటులోకి వచ్చింది. సైబర్ నైఫ్ అంటే కత్తి కాదు, కత్తి లాంటి కత్తి బట్ కత్తి కాని కత్తి. ఇది కూడా రేడియేషన్ చికిత్సా పరికరమే. మీనియేచర్ లీనియర్ యాక్సిలరేటరు రోబో మీద ప్లేస్ చేసి మన శరీర మూమెంట్స్కి, మీరు జేమ్స్ బాండ్ సినిమాల్లో చూస్తుంటారు, కారు వెళ్తుంటుంది, కారు వెనకాల ఒక మిసైల్ వెళ్తుంటుంది, కారు లెఫ్ట్కి తిరిగితే ఆ మిసైల్ కూడా లెఫ్ట్కి తిరిగి ఆ కార్నే హిట్ చేస్తుంది. అలాగే క్రూయిజ్ మిసైల్స్ వినుంటారు, అమెరికన్స్ క్రూయిజ్ మిసైల్స్ లాంచ్ చేస్తుంటారు టెర్రరిస్ట్ హైడౌట్స్ మీద. 5,000 కిలోమీటర్ దూరంలో ఒక చిన్న హైడౌట్ని ఆ క్రూయిజ్ మిసైల్ ప్రిసైజ్గా హిట్ చేస్తుంది. ఇదే టెక్నాలజీ ఈ సైబర్ నైఫ్ చికిత్సలో ఉపయోగిస్తారు. మన మూవింగ్ ఆబ్జెక్ట్ని కూడా, ఇప్పుడు మామూలుగా మనం పడుకున్నప్పుడు మన ఊపిరి తీసుకుంటే మన బాడీ మూవ్ అవుతూ ఉంటుంది, ఆ మూమెంట్ని కూడా పరిగణలోకి తీసుకొని, ఆ మూమెంట్స్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈ సైబర్ నైఫ్ రేడియేషన్ చికిత్స క్రూయిజ్ మిసైల్లో వాడే టెక్నాలజీ ఎంత ప్రిసైజ్గా టెర్రరిస్ట్ హైడౌట్ని చేయడానికి అదే టెక్నాలజీ ఇక్కడ వాడి దాన్ని ప్రిసైజ్గా హిట్ చేస్తారనమాట. ఇలా ఈ కొత్త కొత్త చికిత్సల ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రేడియేషన్ చికిత్స చేయడానికి అవకాశం ఏర్పడింది. రైట్ డాక్టర్, క్యాన్సర్పై మరిన్ని అపోహాలు నిజాలను గురించి తెలుసుకునే ముందు మనము హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. హెల్త్ ఫైల్లో టేక్ ఏ షార్ట్ బ్రేక్, స్టే విత్ us.